హాయ్ ఎవరివన్ ఈరోజు అలీబాబా నలభై దొంగల్లో రెండవ భాగంలో కాసిం ఆలీబాబాలు ఏం చేశారో చూద్దాం తండ్రి మరణంతో తమ బతుకు తామే బతకవలసి వచ్చింది ఆ సోదరులు ఇద్దరికీ ఒకనాడు ఆలీబాబా ఒక గొడ్డలు భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు అప్పటికి కాసిం అంగళ్ళ బజార్లో కూలీగా పనిచేస్తూ తిండి సంపాదించుకుంటూ ఉన్నాడు ఆలీబాబా అడవికి బయలుదేరడం చూసి ఏం భయ్యా గొడ్డలు పట్టుకుని అడవికి బయలుదేరావు ఏం చేద్దామని అంటూ అడిగాడు కాసిం ఆలీబాబాని కట్టెలు కొట్టి తెచ్చి నగరంలో అమ్ముదామని భయ్యా నేను నీకులా తెలివైన వాడిని కాదు కదా అందుకనే నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు అంటూ నిజాయితీగా చెప్పాడు ఆలీబాబా ఏమనుకున్నాడో ఏమో కానీ కాసిం సరే పద ఈ రోజు నుండి నేను కూడా అడవికి వచ్చి కట్టెలు కొట్టి అమ్ముతాను అంటూ బయలుదేరాడు ఆలీబాబా కాసిం ఇద్దరు అడవికి పోయి కట్టెలను కొట్టుకొచ్చి నగరంలో అమ్ముతూ ఉండేవారు కాసిం తన కష్టానికి రెట్టింపు లాభానికి కానీ కట్టెలు అమ్మేవాడు కాదు ఆలీబాబా మాత్రం ఎవరు ఎంత ఇచ్చినా కూడా తీసుకుని ఉదారంగా వారికి కట్టెలను ఇచ్చేసేవాడు కాసిం ఎన్నోసార్లు ఆలీబాబాతో నీకు తినడానికి తిండి లేదు ఇంత ఇచ్చినా తీసుకుని కట్టెలను అమ్ముతాందుకు ఇలా చేస్తే నీ జీవితం అంతా కట్టెలు కొట్టుకుని బ్రతకవలసిందే అంటూ మందలించేవాడు పోనేలేభయ్య వయసు ఓపిగా ఉందిగా పేదవారి పట్ల మనం కాస్తంత కనికరం చూపిస్తే ఆ దేవుడు ఎప్పుడో అప్పుడు తప్పకుండా మన మీద కనికరం చూపిస్తాడు అనేవాడు కాసిం కట్టెలు అమ్ముతూ కొంత ధనం వెనక వేసి చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఎంతో కాలం నుండి కాశీంని అలీబాబాని ఎరిగి ఉన్న ఒక ధనవంతుడు కష్టపడి ధనం పోగు చేసి వ్యాపారం ప్రారంభించిన కాసింను చూసి తన ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అయ్యాక కాశీంకి బాగా కలిసొచ్చింది వ్యాపారం పెరిగింది మంచి భవంతి కట్టుకున్నాడు సేవకులను నియమించుకున్నాడు ఆ నగరంలో ప్రముఖుడయ్యాడు కాశీం పెళ్లి అయిన కొద్ది రోజులకే మా అమ్మగారు అతని భార్య మరణించను ఆస్తి అంతా కలిసి వచ్చి కాసిం సంపద మరింత పెరిగింది ఆ తర్వాత వ్యాపారము సంసారంలో పడి తమ్ముడిని పూర్తిగా మర్చిపోయాడు కాసిం భార్య అతడికి తగ్గది ఆమె పేరు రజియ ధనవంతురాలనన్న అహంకారము ఆమెకు బాగా ఎక్కువ పేదవాడైన ఆలీబాబా అంటే ఆమెకు అస్సలు గిట్టేది కాదు అవటానికి పక్కపక్క ఇళ్ళైన ఒక్కనాడు కూడా ఆమె మరిదిని ప్రేమగా పలకరించింది లేదు ఒక పూట తన ఇంటికి పిలిచి ఆప్యాయంగా తిండి పెట్టింది లేదు కాశీం ధనవంతుడు కావటం ధనం వల్ల కలిగిన అహంకారి అయిన రజయాన్ని పెళ్ళాడటంతో పాపం ఆ అన్న తమ్ముళ్ళ మధ్యన పలకరింబులు కూడా కరువయ్యాయి ఇదండి ఈరోజు కదా రేపు మిగిలిన భాగం చూద్దాం